సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఆమె ప్రతి పోస్ట్ కు పవన్ అభిమానులు రియాక్ట్ అవుతూ ఉంటారు. కొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తే మరికొందరు ఆమెకి చిరాకు తెప్పించే మెసేజ్లు పెడుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపు ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. అలాగే తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది. ప్రత్యేక పూజల సమయంలో ప్రసాదాలు స్వయంగా తానే తయారు చేస్తానని, అలా చేయటం ఎంతో ఇష్టమని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. వదిన గారు, మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అంటూ కామెంట్ చేశాడు. ఆ నెటిజన్స్ పై రేణు దేశాయ్ మండిపడ్డారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారే కాదు. ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.